అప్డేట్స్ దాంట్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ముత్యాలమ్మ ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు అతన్ని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు విగ్రహ ధ్వంసం ఘటనపై హిందూ సంఘాలు స్థానికులు రాజకీయ నేతలు ఆందోళన నిర్వహించారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటన మరవక ముందే మరో ధ్వంసం కలకలం రేపింది సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఏరియా ఒక్కసారిగా వేడెక్కింది కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి చొరబడి విధ్వంసం సృష్టించాడు ఆలయం గేట్లను తన్ని లోపల ఉన్న అమ్మవారి విగ్రహాన్ని విరగొట్టాడు వెంటనే స్థానికులు దుండగుని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు విగ్రహ ధ్వంసం ఘటన విషయాన్ని తెలుసుకున్న హిందూ సంఘాలు బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన నిర్వహించాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆలయాన్ని పరిశీలించారు హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించాలని కోరారు మత కలహాలు జరగకుండా అడ్డుకోవాలన్నారు రాత్రిపూట దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము ప్రభుత్వము కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది కఠినంగా దీనిపైనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క దోషినే కాదు రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి ఎక్కడ కూడా మరి అన్ని రకాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మరి కావాలని చెప్పి దేవాలయాన్ని ధ్వంసం చేసి మత కళాలు సృష్టించేటువంటి ప్రయత్నము కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు చేస్తా ఉన్న హైదరాబాద్ నగరంలో మోండా మార్కెట్ వద్ద ముత్యాలమ్మ దేవాలయంలో చోరీ విగ్రహాల ధ్వంసం ప్రాంతాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు విద్వేషాలు ప్రేరేపించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు హిందూవాదులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు ఆలయాలకు సెక్యూరిటీ కల్పించాలంటూ ఆందోళనకు దిగారు దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు ముత్యాలమ్మ టెంపుల్ పై దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు నిందితుడిని ముంబైకి చెందిన సల్మాన్ సలీం ఠాకూర్ గా గుర్తించారు నెల రోజులు వర్క్షాప్ కోసం ముంబై నుంచి సల్మాన్ సికింద్రాబాద్ వచ్చాడని తమ దర్యాప్తులో తేలిందన్నారు టెంపుల్ కు వంద మీటర్ల దూరంలో ఉన్న మెట్రో పోలీసు హోటల్లో బస చేస్తున్నాడని తెలిపారు టెంపుల్ వెనుక ఉన్న లో ప్రేయర్స్ కోసం వెళ్తున్నాడని గుర్తించారు ప్లాన్ ప్రకారమే టెంపుల్పై సల్మాన్ దాడి చేశాడని అతడిపై గతంలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు పది రోజుల వ్యవధిలోనే రెండు విగ్రహాల ధ్వంసం జరగడంపై హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి మత కలహాలకు తావిచ్చేలా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇక తాము సహించేది లేదని హెచ్చరించారు